Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara Hara Hara Mahadeva Shambho Shankara Hara Hara Mahadeva Shambho Shankara Om Sri Durga Devi Namo Namah. ఈ రోజుల్లో రాజకీయ వ్యక్తులు ఆధిపత్యము కోసం కోరుకుంటూ ఉంటారు. ఒకరు వ్యాపార సంస్థలపైన గిప్పు సంపాదించడానికి ఆధిపత్యం అంటే ఒక చక్రవర్తి లెక్క వెలుగు ఎలగాలి. ఒక కుటుంబంలో నా మాటే నగ్గాలి, నా మాటలోనే అందరూ పోవాలి, నేనే ఒక చక్రవర్తిలాగా వేలాలి అని కొంతమంది ఆకాంక్షిస్తూ ఉంటారు. అది తప్పు కాదు. వ్యాపారంలో నేనే చక్రవర్తిగా ఉండి 10 మందిని మన చేతిలో ఉంచాలి అని ఒక ఆలోచనతో కష్టపడుతూ ఉంటారు. అలాగే నియోజక రాజకీయ వర్గాలలో, రాజకీయ నియోజక సంబంధించిన పొలిటికల్లో కూడా నా మాటే నగ్గి నా దగ్గరే అందరూ జనమంతా నేను చక్రవర్తిగా వేలాలి అని చాలామంది మనసులో ఉండి పోతూ ఉంటుంది. అలాగా అటువంటి ఆశ కోరిక అటువంటిది ఉంటూ ఉంటుంది. అది మనకి ప్రాప్తి కావటానికి ఏ శివుడి యొక్క ఆరాధన చేసి, ఏ దైవాన్ని ఆరాధన చేస్తే మనకి ప్రాప్తి చేస్తుంది, ఏ పూజ చేస్తే మనకి ప్రతిఫలం వస్తుంది. ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు 10 మందిలో ఉన్నా 100 మందిలో ఉన్నా మన వాక్చాతుర్యము, మనం మాట్లాడిన ప్రతి ఒక్క మాట అక్కడ నిలబడిపోయేటట్టుగా, చక్రవర్తిగా మనం వెనుదిరుక్కోకుండా విజయం సాధించి వచ్చేటట్టుగా ఏ పూజ చేస్తే సత్ఫలితం వస్తుందనేది మీకు ఇప్పుడు తెలియపరుస్తా. ఆ పూజా విధానం మీరు పాటించినట్టయితే మీ విజయం మీ సొంతం. అదే కస్తూరి తిలకం అంటారు. కస్తూరి తిలకము అంటే ఎర్రటి కుంకుమ, కస్తూరి కుంకుమ అంటారు, కస్తూరి తిలకం అంటారు. కస్తూరి కుంకుమ మీరు జనరల్గా పూజా సామాగ్రి స్టోర్లలో దొరుకుతూ ఉంటుంది. కస్తూరి తిలకం అంటే తెలుస్తూ ఉంటుంది. ఆ కస్తూరి తిలకము మీరు సేకరించి శివక్షేత్రానికి వెళ్ళాలి. వీలు కుదిరిస్తే శివరాత్రి రోజు మీరు ఒక్కరోజు శివరాత్రి రోజు కస్తూరి తిలకముతో అభిషేకిస్తే సర్వచక్రవర్తులు మీరు అధిగ్రహించవచ్చు. శివరాత్రి రోజు మీకు ఆ సందర్భం మీకు రావలేదు అనుకున్నప్పుడు 5 సోమవారాలు, మిగతా సోమవారాలు 5 సోమవారం నియమంగా నిష్ఠలతో స్వామివారిని అభిషేకించాలి. అంటే ఫస్ట్ మొదటిగా పంచామృతాలతో అభిషేకించి, బిల్వపత్రముతో అభిషేకించిన తర్వాత కస్తూరి తిలకము పంచామృతాలతో అభిషేకించి శాంతి పరిచిన తరువాత కస్తూర తిలకము అది మనము తీసుకొచ్చి కస్తూరి తిలకమును నీళ్ళలో మనం మిక్స్ చేసి నీళ్ళతో కలిపి కస్తూరి తిలకాన్ని నీళ్ళలో కలిపి అభిషేకించినట్టుకైతే సర్వచక్రవర్తి అధికార దాహం తీరుతుంది, అధికారం మన చేతిలోకి వస్తుంది. 10 మందిని ఒక ఆర్డర్ వేసి ఒకరు కూర్చోబెట్టేంత పొజిషన్ మన చేతికి వస్తుంది. అది వ్యాపారంలో కానీ, ఉద్యోగ రీత్యాల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో కానీ, ఇంటి వ్యవస్థలో కానీ అందరూ మనకి వశమైపోయి మన మాట లెక్కించి మన పైనే ముందుకు నడివేంత అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కస్తూర తిలక అభిషేకము ద్వారా మీరు చేయించి అధికారం పొందాలని కోరుకుంటూ శుభమంగళంగా సర్వజన సుఖనోభవంతు అందరికీ ఈ విషయం తెలియపరచాలని కోరుకుంటూ శుభమంగళం, శ్రీకరం, శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.